భారతీయ సంస్కృతిని సంప్రదాయాల్ని ప్రతిబింబించే కళలు, వాటిలో వర్లి చిత్రకళ ఒకటి. పురాతన జీవన విధానాల్ని కళ్లకు కట్టేలా ఈ కళకున్న ప్రత్యేకతే వేరు. అందుకే యువతరం దేనిపై మక్కువ చూపుతోంది. శాస్త్ర సాంకేతిక రంగాలు కొత్త పుంతలు తొక్కుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రాచీన కళా నైపుణ్యాన్ని సొంతం చేసుకునేందుకు కేఎల్ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. డిజిటల్ యుగంలోకి వచ్చినా ఇంకా చిత్రకళ సజీవంగా ఉందంటే ఆ కళకున్న శక్తి ఏంటో చెప్పొచ్చు. చిత్రకళలో అనేక పద్ధతులు ఉన్నప్పటికీ సహజ రంగులతో ఉండే వర్లి చిత్రాలు ఎవరి మనసునైనా ఇట్టే దోచుకుంటాయి. 10వ శతాబ్దంలో మహారాష్ట్రలో వర్లీకళకు అంకురార్పణ జరిగింది. గిరిజనుల జీవనశైలి, రోజువారీ పని, వారు కొలిచే దేవతలు, రాజులను ప్రతిబింబించేలా వర్లి చిత్రాలుంటాయి. ఈ కళపై విద్యార్థులకు అవగాహన పెంచుతూ వర్లీ చిత్రాలను రూపొందించే ప్రక్రియకు కేఎల్ విశ్వవిద్యాలయం శ్రీకారం చుట్టింది. వర్లీ చిత్రాల రూపకల్పనకు విద్యార్థులు ప్రాజెక్టు నమూనాలు తయారు చేస్తున్నారు. గీతల ద్వారా చిత్రాలను రూపొందించి రంగులు దిద్దుతూ వాటికి సజీవ రూపమిస్తున్నారు. వర్లీ చిత్ర రూపకల్పనకు వృత్తం, త్రిభుజం, చతురస్రం ప్రధానమైనవి. వృత్తం సూర్యచంద్రులను సూచించగా, త్రిభుజం పర్వతాలు, చెట్లను సూచిస్తుంది. చతురస్రం మానవ ఆవిష్కరణలను, భూమి పైభాగాన్ని సూచిస్తుంది. మానవ జీవన విధానం, పశుపక్ష్యాదులు, ఇల్లు, పాటాలు, చెట్లు, కొండలు, నృత్యాలు, వ్యవసాయ పనిముట్లు, ధాన్యం పోతా వంటి సహజ చిత్రాలు కళాప్రియులకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ప్రస్తుత కాలంలో చేనేత వస్త్రాలపై ఈ కళను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఫస్ట్ మనం అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాము అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ ఎక్కడ జరుగుతుంది అంటే పేపర్ మీద వర్క్ జరుగుతుంది. ఆ పేపర్ మీద వర్క్ జరగడమే కాకుండా దాని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటారు, దాంతోపాటు దాని ఒక కలర్ మ్యాచింగ్, కలర్ కోడింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్కి ఒక మీనింగ్ ఉంది. ఆర్ట్ వేయడమే కాదు, దాంతోపాటు కలర్ కోడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క కలర్ ప్రతి ఒక్క మీనింగ్ని రిప్రజెంట్ చేస్తుంది. పిల్లలు చేసే ప్రతి ఆర్ట్ని డిజిటలైజ్ చేసి ఇంటర్నెట్లో పెట్టి, సో ఎవరైతే దీన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో వారు వచ్చి కాలేజ్కి అప్రోచ్ అయినట్లయితే డెఫినెట్గా వాళ్ళ మీద ట్రైనింగ్ ఇస్తాం. వీళ్ళు ఈ వర్క్ నేర్చుకుని కంప్యూటర్లో గ్రాఫిక్స్ రూపంలో దీనిని మళ్ళీ డిజిటల్ పెయింటింగ్స్ ఇవన్నీ చేసి మోడర్న్గా మరి యొక్క భావితరానికి ఇదే ఆర్ట్ని ప్రజెంట్ చేస్తారు. వర్లీ చిత్రకళను బతికించి భావితరాలకు అందించాలనే నిర్ణయంతో ఈ కళను అభ్యసిస్తున్నట్లు సాంకేతిక విద్యార్థులు చెబుతున్నారు. కళ అంతరించిపోకుండా చూడటమే కాకుండా సామాజిక ప్రయోజనాన్ని జతచేస్తూ రెండు రాష్ట్రాల్లో డ్వాక్రా మహిళలతో పాటు గృహిణులకు శిక్షణ ఇస్తామంటున్నారు. ప్రాచీన కళను కొత్త కోణంలో అందించేందుకు వర్లీ చిత్రాలను డిజిటల్ ఆర్ట్గా ప్రదర్శించాలని సూచిస్తున్నారు. బ్యాక్వర్డ్ ఉమెన్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆర్ట్ కనుక నేర్పిస్తే వాళ్ళు చేసుకుంటే మనకి ఇస్తే డిజిటల్ రూపంలో ఫోటోషాప్లో కానీ 2D యానిమేషన్, 3D యానిమేషన్ మాయోలో కానీ చేసుకుంటే గవర్నమెంట్కి పంపిస్తే వాళ్ళ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. ఆ ఇన్కమ్తో వాళ్ళు కొంచెం ఏంటి లైఫ్ లీడ్ చేస్తా ఉంటుంది. అందుకోసం ఈ వర్లీ ఆర్ట్ అనేది కొన్ని మేము ప్రిఫర్ చేస్తున్నాం. మనం పెళ్లిలో కూడా చూసుకుంటే అడ్డు తెర కింద యూజ్ చేసే తెర మీద ఈ ఆర్ట్ ఎక్కువ మనకు కనిపిస్తుంది. ఏన్షియంట్ టైం నుంచి మనకి ఆ ఆర్ట్ అన్నది అక్కడ ఎక్కువ యూజ్ చేసేవారు. పల్లెటూరుల్లో వాళ్ళ గోడల మీద ఎక్కువ యూజ్ చేసేవారు. అంటే వాళ్ళ యొక్క జీవన శైలిని తర్వాతి తరాలకి అందించడానికి వాళ్ళు ఆ ఆర్ట్ని యూజ్ చేసేవారు. సో ఇలాంటి ఆర్ట్ని మనం ముందు తరాలకు అందించడానికి మేము ఆర్ట్ని నేర్చుకున్నాం. ప్రాచీన కళకు ప్రాచుర్యం కల్పించేందుకు కేఎల్యు విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కృషి చేస్తున్నారు. అంతరించిపోతున్న వర్లీ కళను తాము నేర్చుకుని గ్రామీణ మహిళలకు నేర్పించి ఉపాధి కల్పిస్తామంటున్నారు ఇక్కడి విద్యార్థులు. కెమెరామెన్ BNR తో కవిత, ETV న్యూస్, విజయవాడ.